नमस्ते तेलुगु प्रेसल कुंड चप्पुडु मन तेलुगु टीवी प्रांतीय दर्शन की स्वागत విజయనగరం కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతి బాపుల విగ్రహం పక్కన జనవరి 3న సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రకటించారు. విగ్రహం ఏర్పాటు పనులను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోలగట్ల మీడియాతో మాట్లాడుతూ దశలవారీగా పట్టణంలోని అన్ని జంక్షన్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కలెక్టరేట్ వద్ద జ్యోతి బాపుల విగ్రహం ఉన్న ప్రాంతాన్ని పూలే జంక్షన్ గా బాపూజీ జంక్షన్ కు అంబేద్కర్ జంక్షన్ గా నామకరణం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా వారి త్యాగాలను ప్రజలు నిరంతరం స్మరించుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. పూలే జంక్షన్ ను కూడా సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సమరీకరణ చేస్తున్న పరిస్థితిలో కలెక్టరేట్ జంక్షన్ దగ్గర ఉన్న జ్యోతిరాబాయి పూలే విగ్రహం దగ్గర ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని పెట్టాలని ఒక ఆలోచన చేసి సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని లేదా వర్ధంతిని పురస్కరించుకుంటే ఆవిడ తాలూకా ఫ్లెక్స్కి దండలేస్తున్న పరిస్థితిని సోదర ప్రజలు అందరూ కూడా మా దృష్టిలో తేవటం అలానే మరి జంక్షన్లు అభివృద్ధి చేస్తున్న దాంట్లో భాగంగా కలెక్టరేట్ జంక్షన్ కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన చేసి సావిత్రిబాయి పూలే గారి జయంతి అయిన జనవరి 3ని ఆమె యొక్క విగ్రహావిష్కరణ పెద్దల చేత చేయించాలని ఒక ఆలోచన చేసి ఆ ఏర్పాట్లు చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ విజయనగరంలో ఇదొక్కటే కాకుండా సిఎంఆర్ జంక్షన్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కానీ అలానే బాలాజీ జంక్షన్లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం కానీ ఇంకా ఇతర జంక్షన్లు అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలానే బాలాజీ జంక్షన్ అనే పేరుని అంబేద్కర్ జంక్షన్గా కూడా మారుస్తామని తెలియజేస్తూ ఈ పేరున్న ఈ ప్రాంతాన్ని పూలే జంక్షన్గా కూడా మారుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడైతే మహనీయులు ఉన్నారో ఆ మహనీయుల పేరు పెట్టడంలో కారణం రానున్న తరానికి వారు చేసిన సేవలు కానీ వారు చేసిన త్యాగాలు కానీ గుర్తించుకునే విధంగా వారి పేరిట జంక్షన్లు పెడితే చిరకాలం ప్రజల హృదయాల్లో వారు ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక సావిత్రిబాయి పూలే గారి విగ్రహం పెట్టడమే కాకుండా ఇది కొద్దిగా ఉన్నదాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ స్టెయిన్లెస్ స్టీల్ స్టేర్ దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతల సమీపంలోని ఘాట్ రోడ్డులో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో కార్లలో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక చింతల వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారు కియా కారు ప్రకాశం జిల్లా కుమరులు మండలానికి చెందినవారు కాగా శ్రీశైలం వెళుతుండగా శ్రీశైలం నుంచి వస్తున్న మార్టూరు బాపట్ల జిల్లా శివస్వాముల కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దోర్నాల శ్రీశైలం రహదారిలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న దోర్నాల పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ఎక్కడ
దక్షిణ కాశీగా పేరొందిన చీమకుర్తి మండలంలోని రామతీర్థం పుణ్యక్షేత్రం శివనామ స్మరణతో మారుమోగిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పాతకాలం నందు స్వామివారికి మహాన్యాస ఏకరుద్రాభిషేకం, బిల్వార్చన, పంచామృత అభిషేకాలు ఆలయ ప్రధాన అర్చకులు వాడరేవు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఆలయ ఓ బాలభాస్కర్ రెడ్డి, సిబ్బంది, చక్రవర్తి తగిన వసతి ఏర్పాటు చేశారు. ద్వేతాయుగంలో వనవాసం చేస్తూ రాముల వారు కొంతకాలం ఇక్కడ ఉన్నారు. ఆ కాలంలో దీన్ని దండకారణ్యం అనేవాళ్ళు. ప్రస్తుతం ఇది రామతీర్థం. 6 నెలలు స్వామివారు సీతమ్మ వారితో కలిసి ఇక్కడ ఉండి రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేశారు. రాముల వారు ప్రతిష్ఠ చేయడం వల్ల రామలింగేశ్వర స్వామి అయింది ఈ మూల విరాట్. తర్వాత అక్కడ అభిషేకానికి నీళ్లు లేకపోవటం వల్ల స్వామివారు తమ బాణంతో స్వయంగా కోనేరు దువ్వారు. రాముల వారు దువ్వని కోనేరు కాబట్టి దాన్ని రామతీర్థం అన్నారు. ఆ గుర్తు ఇప్పుడు మనకి శివలింగం మీద బాణం గుర్తుంటుంది. శ్రీరాముడు యొక్క గుర్తు బాణం అన్నమాట. శివుడి యొక్క గుర్తు త్రిశూలం, శ్రీకృష్ణుడి యొక్క గుర్తు సుదర్శన చక్రం. అప్పుడు అందువల్ల అప్పటి నుంచి మోక్ష రామలింగేశ్వర స్వామిని రామలింగేశ్వర స్వామి అంటుంటారు. ఇది దీని దక్షిణ కాశీ అని ఇంకో పేరు ఉంది. కోనేటి పేరు రామతీర్థం. ఈరోజు శుభదినం కాబట్టి ప్రాతకాలం 3:30 నుంచి అశేషంగా చీమకుర్తి మండలంలో ఉన్నటువంటి భక్తులంతా తరలివచ్చారు. మహాన్యాస పూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాలు, దీపదానాలు మరియు సమస్తమైనటువంటి శుభకర్మలు చేయించుకొని స్వామివారి కృప పాత్రలేదు. స్వస్తి. ప్రభుత్వ వైద్యులు విధులకు రావడం లేదంటూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోగులు నిరసన చేపట్టిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ వైద్యులు బాపురెడ్డి విధులకు సరిగా రావడం లేదంటూ రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో మందులు కూడా సరిగా ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీలకు సరైన వైద్యం చేయడం లేదంటూ గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పలు రోగులు వెల్లడించారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ రోగులు వెల్లడించారు. బరాబర్ గోళీలు ఇస్తలేరు, బరాబర్ టైంకి సూదిలు ఇచ్చుడు లేదు, బందే మొత్తం అయిపోయింది, వచ్చుడే లేట్ అయిపోయింది. పొద్దుటి నుంచి 12 గంటల దాకా 1 గంట ఆయనకు వస్తుంది. మేము ఉపాసం ఉండి మేము వచ్చి మేము ఇక్కడ ప్రెగ్నెన్సీ ఆడపిల్లలను తీసుకొచ్చి కడుపుతో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తే ఇప్పటిదాకా డాక్టర్లు లేరు, ఏం లేరు. మేము ఎవరు చెప్పుకోలేము బాధ. ఈ గవర్నమెంట్ హాస్పిటలా లేకపోతే ఏంది ఇది, ప్రైవేట్ హాస్పిటలా? పొద్దున్న నుంచి ఇప్పటిదాకా సేపు దాకా డాక్టర్లు రాకపోయి ఎవరు రాకపోయి మా పరిస్థితి లేని ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాదా? డాక్టర్ ఎవరికి చెప్పుకునాలే? ఇక్కడ చెట్లక కోతులక ఎవరికి చెప్పాలి? చూస్తున్నాం పోతున్నాము. ఏది రాసినా రాజశేఖర్ రెడ్డి ఆయన ఏమంటాడంటే అన్ని గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్, అన్ని పర్వేట్, అన్ని పర్వేట్. ఏది రాసినా ఇక పర్వేట్ దాంట్లోకి. ఈడ కాదమ్మా ఆడికి పోండి, ఈడ లేవమ్మా గోలి మెడికల్ పోండి. ఎందుకయ్యా ఇది పెట్టి దాహన దాహం లేదే నాయమున్నది ఊర్లో. వీడికెళ్ళి గజవేలు బో మంచిగుంది, వీడికెళ్ళి తూప్రాన్ బో మంచిగుంది, మెదక్కు బో మంచిగుంది. ఎందుకు ఈ దాహన మూసేయాలి? దాహం మెదక్ జిల్లాలోని కొల్చారం మండల వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారులను మించిన దోపిడీ జరుగుతోంది. రైతులను ధాన్యం కొనుగోలు నిర్వాహకులు, మిల్లర్లు, లారీ యజమానులు దోచుకుంటున్నారు. ఇదంతా తెలిసినా అడిగితే తమ ధాన్యం ఎక్కడ కొనుగోలు చేయరోనని రైతులు మౌనం వహిస్తున్నారు. ధాన్యం తూకం నుండి లారీల్లో ఎక్కించడం, రైస్ మిల్లులో ఖాళీ చేయడం వరకు మోసమే జరుగుతోంది. కొనుగోలు కేంద్రం వద్ద నాణ్యత పరిశీలించి ఏఈఓ, ఐకేపీ ప్యాక్ సిబ్బంది తహసీల్దార్ వరకు మౌనం వహిస్తుండటంతో అన్నదాతలు దగా పడుతున్నారు. 6 గాలం కష్టపడి పండించిన పంటను కేంద్ర నిర్వాహకులే రైస్ మిల్లర్లకు కట్టబెడుతుంటే నోరు ఉండి కూడా ప్రశ్నించలేని స్థాయి రైతుల వంతైంది. 40 కిలోల బస్తా తూకంతో పాటు సంచి బరువు 300 గ్రాములు కలిపి 40.300 కిలోలు మాత్రమే తూకం వేయాలి. ఎందుకు రైతులు ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్లో శుభ్రం చేయనందుకు గాను 41.300 కిలోలు తూకం చేయడానికి గత కొన్నాళ్లుగా రైస్ మిల్లర్లతో అధికారులు ఒప్పందం కుదిర్చారు. అసలు కాట ప్రారంభమయ్యాక కేంద్ర నిర్వాహకులు ఒక్కో బస్తా 42.5 కిలోల నుంచి 43 కిలోల వరకు తూకం చేస్తున్నారు. దీంతో ఒక్కొక్క క్వింటల్ వెనుక 4 నుంచి 5 కిలోల వరకు రైతుల నుంచి దోచిపెడుతున్నారు. ఇక లారీల విషయానికొస్తే ధాన్యం బస్తాలు తీసుకెళ్లేందుకు కాంట్రాక్టర్ బాధ్యత ఉన్నప్పటికీ బస్తాకు 1 రూపాయి నుంచి 5 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.
ధాన్యం లారీ తీరే రైస్ మిల్లుకు వెళ్ళాక తేమ శాతం పేరుతో ఒక్కో దారికి క్వింటల్ నుంచి 5 క్వింటల్ వరకు కోత విధిస్తున్నారు. ఇందులో కూడా పలుకుబడి ఉన్న రైతులకు మినహాయింపు ఉంది. దీంతో సన్న చిన్న కార్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించి ఈ దోపిడీని అరికట్టాలని రైతాంగం విజ్ఞప్తి చేస్తున్నారు. అమాలీ 10 రూపాయలు తీసుకుంటు సంచికి లారీ ఎక్స్ట్రా లారీకి 5 రూపాయలు తీసుకుంటారు. ఈ పెట్టాల్సింది 41 పెట్టాల్సింది కానీ 40 సెంటర్ వాళ్ళు అంతే 42 100 గ్రాములు పెట్టిస్తారు సెంటర్ వాళ్ళు. ఎందుకంటే అందులో పిల్ల పొల్లుంది ఉంటుందని పెట్టిస్తారు. మాది ఎక్కడ పూరము, మాకు కూలలో పెట్టుకొని చేపించుకుంటున్నాము. మాకు ఏం మిగులుతుంది ఇంట్లో, వ్యవసాయం చేస్తే ఏమన్నా లాభం ఉన్నదా? 15 రోజులు అవుతుంది ఇప్పుడు. 15 రోజుల కొలే ఒడ్లకు అన్నీ కూర్చున్నాం, నేర్పుకుంటా చేసుకుంటా ఎగ పోసుకుంటా ఇన్నే కూర్చుంటున్నాం. మాకు ఏం మిగులుతుంది? రోజు పట్టించుకుంటలేరు, పట్టించుకుంటూ ఉంటున్నాయి కుప్పలు. గ్రాములు పెడితే ఒక బస్తా వెనకాల ఒక కిలో వదన ఊరకపోతుంది. ఇది రైస్ మిల్ అది ఓలు మనోలు అంతా ఉండి ఏఈఓలు సెంటర్ నిర్వాహకులు అందరు ఉండి రైస్ మిల్ కాదు. ఇప్పుడు మాకు కూలికి ఒక మనిషికి ఎంత అవుతుంది, మాకు ఏమన్నా మిగులుతుందా? వ్యవసాయం చేసిన ఏమన్నా మిగులుతుందా? ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం పోలీస్ స్టేషన్ లో గుత్తికోయ గిరిజనులకు దోమతెరలు, సోలార్ లైట్లను పంపిణీ చేశారు. సిఆర్పీఎఫ్ బీబై 39BN బెటాలియన్ కమాండెంట్ కేసరి కుమార్ సింగ్, డిప్యూటీ కమాండెంట్ రజిత ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంత గుత్తికోయ గిరిజన కుటుంబాలలో కరెంటు లేక దోమకాటుకు గురై విష జ్వరాల బారిన పడి ఇబ్బందులు పాలవుతున్నారని, గిరిజన గూడాలలోని సుమారు 100 కుటుంబాలకు దోమతెరలు, సోలార్ లైట్లు పంపిణీ చేశారు. అనంతరం గిరిజన గూడాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గిరిజన యువకులు పెడదారిన పట్టకుండా సన్మార్గంలో ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వారికి ఆశ్రయం ఇవ్వకుండా పోలీసులకు సమాచారం అందించాలని సిఆర్పీఎఫ్ బెటాలియన్ కమాండెంట్ కేసరి కుమార్ సింగ్ అన్నారు. చింపల్లి రాజేందర్, చింపల్లి రాజేందర్ మాధవ దేవయ్య, రంగపల్లి గ్రామస్తులు తోడి భావను, తోడి మాగయ్య, తాడి భీమయ్య. हमारे ईटूर नगरम महेंद्रपेट एरिया में ये सिविक एक्शन का प्रोग्राम आयोजित किया गया है और ये अभी सिर्फ आगाज है, ये एक शुरुआत है और इस तरह के प्रोग्राम हम आगे भी इन इलाकों में करते रहेंगे जहां पर गरीब जनता रह रही है और जिनको की मूलभूत आवश्यकताएं हम नहीं उनको मिल पा रही है. तो हमारी कोशिश रहेगी चाहे वो स्वास्थ्य को लेकर के हो, चाहे वो स्पोर्ट्स को लेकर के हो, या चाहे रोजमर्रा की जो भी चीजें हैं उनकी जरूरतों को पूरा करने के लिए हम कोशिश करेंगे कि आगे भी इस तरह से प्रोग्राम करते रहें. हमारा सिर्फ प्रोग्राम के माध्यम से हम ये मैसेज देना चाहते हैं कि हम सही और गलत को पहचानें और हम वर्दीधारी होने के नाते हमें सिर्फ बंदूक से ना देखें, हमें हथियार से ना देखें. हम उनके सहयोगी हैं और सिर्फ उनकी हम सुरक्षा के लिए हैं. आगे जब कभी भी पब्लिक को, जनता को, यहाँ की गरीब जनता को हमारी जरूरत होगी, हम रातों दिन उनके सहयोग के लिए यहाँ पर खड़े. ये प्रोग्राम हम इन इलाकों में जैसे बाजेड़ू है, वेंकटापुरम है, प्रेरू है और कुदापुरम है, इन सब इलाकों में हम आगे भी प्रोग्राम अभी आगे करते रहेंगे. अभी जैसा भी होगा हम आपको कराएंगे. నంద్యాల జిల్లా ఆలగడ్డ సమీపంలోని కాసింతల క్షేత్రం పర్యాటక పరంగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని తాలూకా బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గత ప్రభుత్వంలో ఇక్కడ టూరిజం మంత్రిగా ఉండి కూడా ఎలాంటి అభివృద్ది చేయలేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ ఆలయం అభివృద్దిపై ఒకరోజు కూడా దృష్టి సారించలేదని అన్నారు. ఇప్పటికైనా పాలకులు దీనిపై దృష్టి పెట్టి అభివృద్ది చేయాలని కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గ ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు.
అదే విధంగా ఈరోజు కాశింతల శివాలయం అనేది చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్. ముఖ్యంగా మన ఆర్లగడ్డలో ఈ టెంపుల్ని ఎంతో అభివృద్ధి చేసే స్కోప్ ఉంది. చాలామంది నాయకులు వచ్చినారు. అదేవిధంగా పోయినసారి పర్యాటన శాఖ తరఫున కూడా ఇక్కడ పనిచేసినారు మంత్రిగా. కానీ ఎటువంటి నిధులు కూడా ఈ టెంపుల్కి కేటాయించడం జరగలేదు. ఇక్కడ డెవలప్ చేయడానికి కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యే అయినా కూడా దీని మీద శ్రద్ధ కొంచెం దృష్టి పెట్టి దీన్ని కొంచెం డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలామందికి ఇక్కడ స్నానాలు చేయడానికి కూడా దానికి కూడా సౌకర్యాలు చాలా తక్కువ ఉన్నాయి. కొంచెం దీన్ని డెవలప్ చేసి ప్రజలకి కొంచెం బాగా దీంట్లో యూటిలైజ్ చేసుకోవడానికి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా ఎమ్మెల్యే దీని మీద దృష్టి పెట్టి దీని మీద ఎలా డెవలప్ చేయాలో దీని మీద ఒక ప్లానింగ్ చేసుకొని చేయాల్సిందిగా కోరుతున్నాం. We will be able to build in a bit. Until then, keep watching my Telugu TV News.